हाय स्टूडेंट्स, दिस इज युवर कृष्णा। इप्पुडु मन मैथ्स 2A लो 10th चाप्टर रैंडम वेरियबल्स एंड प्रोबेबिलिटी डिस्ट्रिब्यूशंस గురించి డిస్కస్ చేద్దాం। ఈ చాప్టర్ వెయిటేజ్ 9 మార్క్స్, ఒక 7 మార్క్స్, ఒక 2 మార్క్స్ క్వశ్చన్స్ వస్తాయి। మనకి ఈ చాప్టర్ లో 2 ఎక్సర్సైజ్లు ఉన్నాయి, 10A అండ్ 10B। మనకి ఎక్కువగా 7 మార్క్స్ ప్రాబ్లమ్స్ 10A ఎక్సర్సైజ్ నుండి ఇస్తుంటారు। సో 10A ఎక్సర్సైజ్ రిలేటెడ్ ఫార్ములాస్ ని ఒకసారి అబ్జర్వ్ చేద్దాం। ఫస్ట్ ఫార్ములా ఈజ్ సమేషన్ I ఈక్వల్ టు 1 టు n ప్రాడక్ట్ ఆఫ్ x ఈక్వల్ టు xi ఈక్వల్ టు 1। ఈ ఫార్ములాను మనము గివెన్ ప్రాబ్లంలో అన్నోన్ కాన్స్టెంట్ ఉంటే అన్నోన్ కాన్స్టెంట్ కనుక్కోవడానికి యూజ్ చేస్తాం। నెక్స్ట్ ఫార్ములా ఈజ్ మ్యూ ఈక్వల్ టు మీన్ ఆఫ్ x దట్ ఈక్వల్ సమేషన్ I ఈక్వల్ టు 1 టు n xi ఇంటూ ప్రాడక్ట్ ఆఫ్ x ఈక్వల్ టు xi। నెక్స్ట్ ఫార్ములా ఈజ్ వేరియన్స్ ఆఫ్ x సమేషన్ I ఈక్వల్ టు 1 టు n xi స్క్వేర్ ప్రాడక్ట్ ఆఫ్ x ఈక్వల్ టు xi మైనస్ మ్యూ స్క్వేర్। నెక్స్ట్ వన్ ఈజ్ ప్రాబిలిటీ వాల్యూ లైస్ బిట్వీన్ 0 to 1। ఓకే స్టూడెంట్స్, ఈ ఫార్ములాస్ని యూజ్ చేసి మనము 10A xi ప్రాబ్లమ్స్ని సాల్వ్ చేయొచ్చు। మనకు ఎక్కువగా 10A xi అడిగే వాల్యూస్ ఏంటంటే సమ్ అన్నోన్ కాన్స్టెంట్ వాల్యూ కనుక్కోమంటారు, అలాగే మెయిన్ వాల్యూ వేరియన్స్ వాల్యూస్ని కనుక్కోమంటారు, నెక్స్ట్ సమ్ ఇంటర్వెల్ ఇచ్చి ఇంటర్వెల్ ప్రాబిలిటీ వాల్యూస్ని ఫైండ్ అవుట్ చేయమంటారు। ఇప్పుడు మనము వన్ ఆఫ్ ది మోస్ట్ ఇంపార్టెంట్ 7 మార్క్స్ ప్రాబ్లం సాల్వ్ ప్రాబ్లం 2 సొల్యూషన్ అబ్జర్వ్ చేద్దాం। గివెన్ ప్రాబ్లం ఏంటంటే సమ్ ప్రాబిలిటీ డిస్ట్రిబ్యూషన్ అనేది ఇచ్చారు। ఈ ప్రాబిలిటీ డిస్ట్రిబ్యూషన్లోని అన్నోన్ కాన్స్టెంట్ కే వాల్యూ కనుక్కోవాలి, అలాగే మీన్ వేరియన్స్ కనుక్కోవాల్సి ఉంటుంది। సో ఫస్ట్ అన్నోన్ కాన్స్టెంట్ వాల్యూ కే వాల్యూ కనుక్కోవడానికి మనం సమ్ ఆఫ్ ఆల్ ప్రాబిలిటీస్ ఈక్వల్ టు 1 అనే ఫార్ములాని యూజ్ చేద్దాం। దట్ ఈస్ సమ్మేషన్ I ఈక్వల్ టు 1 టు 5 ప్రాబిలిటీ ఆఫ్ x ఈక్వల్ టు xi ఈక్వల్ టు 1। Now we'll add the all probability values k plus 2k plus 3k plus 4k plus 5k equal to 1। By adding k values we get 15k, so 15k equal to 1, then k equal to 1 by 15। Now we'll find the mean value, that is mu। Formula is summation I equal to 1 to 5 xi into probability of x equal to xi। So మన mean value కనుక్కోవడానికి ఏం చేయాలంటే xi వాల్యూస్ని కరస్పాండింగ్ ప్రాబిలిటీ వాల్యూస్ని మల్టిప్లై చేసి యాడ్ చేయాలి। అబ్జర్వ్ ద స్టూడెంట్స్, 1 ఇంటూ కే ప్లస్ 2 ఇంటూ 2 కే ప్లస్ 3 ఇంటూ 3 కే ప్లస్ 4 ఇంటూ 4 కే ప్లస్ 5 ఇంటూ 5 కే। సో అలా మనం మల్టిప్లై చేసి యాడ్ చేసుకుంటూ పోవాలి। నెక్స్ట్ బై క్యాలిక్యులేటింగ్ దిస్ వన్, దట్ ఈజ్ బై టేకింగ్ కే యాజ్ కామన్, వి గెట్ 1 ప్లస్ 2 ఇంటూ 2 4 ప్లస్ 9 ప్లస్ 16 ప్లస్ 25। బ్యాడింగ్ దిస్ వాల్యూస్ వీ గెట్ 55, కే వాల్యూ ఈజ్ 1 బై 15, సో 55 బై 15। బై క్యాన్సిలేషన్ ఇట్ బై 5 5 11 జా 5 3 జా వీ గెట్ ద మీన్ వాల్యూ ఈజ్ దట్ ఈ మీ వాల్యూ ఈజ్। ఇప్పుడు మనం వేరియన్స్ కనుక్కున్నాం। వేరియన్స్ ఫార్ములా ఈజ్ సమేషన్ xi స్క్వేర్ ఇంటూ ప్రాడక్ట్ ఆఫ్ x ఈక్వల్ టు xi మైనస్ మ్యూ స్క్వేర్। వేరియన్స్ కనుక్కోవడానికి xi వాల్యూస్ని స్క్వేర్ చేస్తూ కరస్పాండింగ్ ప్రాబిలిటీ వాల్యూస్తో మల్టిప్లై చేసి యాడ్ చేయాల్సి ఉంటుంది। సో 1 ఇంటూ కే ప్లస్ 2 స్క్వేర్ ఈజ్ 4 ఇంటూ 2 కే ప్లస్ 3 స్క్వేర్ ఈజ్ 9 ఇంటూ 3 కే ప్లస్ 4 స్క్వేర్ ఈజ్ 16 ఇంటూ 4 కే ప్లస్ 5 స్క్వేర్ ఈజ్ 25 ఇంటూ 5 కే మైనస్ మీ వాల్యూ ఈజ్ 11 బై 3 అండ్ హోల్ స్క్వేర్. So here we will take k as common, then we get 1 plus 4 into 2 8 plus 9 into 3 27 plus 16 into 4 64 plus 25 into 5 125 minus 11 by 3 whole square. By adding these values we get 225, k value is 1 by 15. Now we'll cancel the 225 with 15 15 15 are 225, so 15 minus 11 స్క్వేర్ ఈజ్ 121, 3 స్క్వేర్ ఈజ్ 9. హియర్ విల్ టేక్ ఎల్సిఎమ్, 9 ఇంటూ 15 ఈజ్ 135 మైనస్ 121 135 మైనస్ 121 బై 9